టాస్క్ ఫోర్స్ సిఐ ఉత్తర్వుల మేరకు సిరిసిల్ల పట్టణం నెహ్రూ నగర్ లో ఆటో ట్రాలీ వాహనం తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. స్వరుగు బాలయ్యను పట్టుకుని రేషన్ బియ్యం యుక్తముగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. శాంతినగర్ నందు ఒక ఇంటిని తనిఖీ చేయగా ఆ ఇంట్లో ప్రభుత్వ రేషన్ బియ్యం 6 క్వింటాళ్లు లభ్యమైంది. ఈ బియ్యం సరఫరా చేసిన వ్యక్తి కమటం రాజ్ కుమార్ ను రేషన్ బియ్యం సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మొత్తం 20 క్వింటాళ్ల బియ్యం లభ్యం కాగా ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామిరెడ్డి మరియు హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, కానిస్టేబుల్ బాబు రాజేష్, తిరుపతి ప్రసాద్ పాల్గొన్నారు.